శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హస్త సాముద్రికం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీకు పెళ్ళి ఆలస్యం అవుతుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం నిశ్చయం అవటం లేదా? అలాగే మీకు పెళ్ళి జరిగినా కానీ భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నాయా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీ చేతిలో వివాహ రేఖ ఎలా ఉందో చూసుకోవాలి. అరచేతిలో ఉన్న రేఖలను బట్టి మన అదృష్టాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. వివాహపరమైనటువంటి ఎలాంటి విషయం గురించైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ అరచేతిలో వివాహ రేఖ ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి. పురుషులైతే కుడి చేయి చూసుకోవాలి, స్త్రీలైతే ఎడమ చేయి చూసుకోవాలి. ఏ వ్యక్తికైనా సరే వివాహ రేఖ అనేటటువంటిది ఈ చిటికెన వేలు క్రింది భాగంలో ఉంటుంది. చిటికెన వేలు క్రింది భాగంలో ఒక అడ్డు గీత ఇలా ఉంటే దాన్ని వివాహ రేఖ అంటారు. అయితే చాలామందికి ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఆ సందేహం ఏంటంటే చాలామందికి ఒక అడ్డు గీత కాదు, చాలా అడ్డు గీతలు ఉంటాయి. సహజ సిద్ధంగా అందరికీ కూడా ఒకటి కాదు, చాలా అడ్డు గీతలు ఉంటాయి. ఇలా అడ్డు గీతలు ఉంటూ ఉంటాయి. అంటే మాకు అన్ని పెళ్ళిళ్ళు అవుతాయా అని అనుకోకూడదు. ఒకే ఒక్క రేఖ వివాహ రేఖ, మిగిలిన రేఖలన్నీ పరిచయాల రేఖలు అని హస్త సాముద్రికంలో చెప్పారు. స్త్రీలైతే స్త్రీలకు పురుషుల పరిచయాలు, పురుషులైతే వాళ్ళకి స్త్రీల పరిచయాలు, స్నేహాలు మాత్రమే ఉంటాయి. మరి ఏది వివాహ రేఖ? ఏ అడ్డు రేఖ అయితే అన్ని రేఖల్లోకి పొడుగ్గా ఉందో అదే వివాహ రేఖ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ చిటికెన వేలు క్రింది భాగంలో ఉన్న అడ్డు రేఖలను చూసుకోండి. ఆ అడ్డు రేఖల్లో ఏ అడ్డు రేఖ అయితే బాగా పొడుగ్గా ఉందో దాన్ని వివాహ రేఖగా హస్త సాముద్రికంలో వివరించారు. అయితే చాలామందికి పెళ్ళిళ్ళు ఆలస్యమవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు ఆలస్యం అవటానికి ఈ వివాహ రేఖకి సంబంధం ఉంటుంది. ప్రతి వ్యక్తి చేతిలో కూడా ఈ చిటికెన వేలు క్రింది భాగంలోనే ఇక్కడి నుంచి ఒక రేఖ ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని ఆత్మరేఖ అంటారు. ప్రతి వ్యక్తి కూడా చిటికెన వేలు క్రింది భాగంలో ఉన్న చిన్న అడ్డు గీత పొడుగ్గా ఉన్న చూసుకోవాలి, అది వివాహ రేఖ. దాంతోపాటు చిటికెన వేలు క్రింది భాగంలో ఇంకొక మెయిన్ రేఖ ఉంటుంది, దాన్ని ఆత్మరేఖ అంటారు. ఎప్పుడైనా సరే ఈ వివాహ రేఖకి ఆత్మరేఖకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ అనేది ఏజ్ ఆఫ్ మ్యారేజ్ని తెలియజేస్తుంది. అంటే మీకు పెళ్ళి ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటే మీ వివాహ రేఖకి మీ ఆత్మరేఖకి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ గ్యాప్ ఖాళీ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఆత్మరేఖకి వివాహ రేఖకి మధ్య దూరం బాగా ఉందనుకోండి, మీకు పెళ్ళి బాగా ఆలస్యం అవుతుంది. అలా కాకుండా ఆత్మరేఖకి దగ్గరలోనే వివాహ రేఖ పొడుగ్గా ఉన్నది ఉందనుకోండి, పెళ్ళి తొందరగా అవుతుంది. ఈ విషయం హస్త సాముద్రికంలో వివరించారు. అయితే పెళ్ళైన తర్వాత చాలామంది భార్యాభర్తలకి గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవలు అవటానికి కారణం ఏంటంటే భర్తకి కానీ భార్యకు కానీ ఈ వివాహ రేఖ చివరిలో ఒక చీలిక ఉండటమే. దాన్నే బైఫర్కేషన్ అంటారు, పట్టకారు రేఖ అంటారు. ఎవరికైనా సరే ఈ వివాహ రేఖ చివరిలో ఇలా బైఫర్కేషన్, చీలిక, పట్టకారు రేఖ ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయని హస్త సాముద్రికంలో చెప్పారు. ఒకవేళ ఆ పట్టకారు రేఖ ఇద్దరి చేతుల్లో ఉందనుకోండి వాళ్ళు విడిపోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయని హస్త సాముద్రికంలో వివరించారు. అయితే అలా పట్టకారు రేఖ ఉన్నప్పటికీ దాని దగ్గర ఒక చతురస్రం కూడా వచ్చిందనుకోండి ఆ సమస్య నుంచి బయటపడతారు. గొడవలు వచ్చినా కూడా అవి తగ్గిపోతాయని హస్త సాముద్రికంలో వివరించారు. ఇలా వివాహ రేఖ చివరిలో చీలిక ఉన్నవాళ్ళు మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్లో చెప్పబడిన పరిహార మార్గాలు పాటించుకున్నట్లయితే ఆ పరిహార మార్గాల ప్రభావం వల్ల ఈ గొడవల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వివాహ రేఖను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొంతమంది అసలు పెళ్లి చేసుకోరు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కొంతమందికి డైవర్స్ అయిపోతుంది. పెళ్ళయ్యాక డైవర్స్ అవుతుందా లేదా అసలు పెళ్ళవుతుందా అవ్వదా తెలుసుకోవటానికి కూడా ఈ వివాహ రేఖ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలా తెలుసుకోవాలంటే ఏ వ్యక్తికైనా సరే ఈ వివాహ రేఖ నుంచి ఈ వివాహ రేఖ చివరి భాగం ఇది, ఈ వివాహ రేఖ చివరి భాగం నుంచి ఒక నిలువు గీత ఇలా వెళ్ళి ఆత్మరేఖను తాకిందనుకోండి వాళ్ళకి
డైవర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హస్త సాముద్రికంలో చెప్పారు. ఆ నిలువు గీత అనేది బలంగా ఇలా వెళ్ళి ఆత్మరేఖను తాకితే డైవర్స్ అయ్యే సూచనలు ఉన్నాయి. కొంతమందికి అసలు పెళ్ళి కాదు, పెళ్ళి కాకుండా అలానే ఉండిపోతారు. అలా ఉండిపోవటానికి కూడా ఒక కారణం ఇక్కడ రేఖల్లో తెలుసుకోవచ్చు. ఆ రేఖ ఎలా ఉంటుందంటే, ఈ వివాహ రేఖకి పైనుంచి ఒక రేఖ వెళ్ళి ఈ చిటికెన వేలు పైన తాకిందనుకోండి, అలాంటి వ్యక్తులకి పెళ్లి కావటం చాలా కష్టం. అందుకే మీరు గొప్ప గొప్ప పీఠాధిపతులు, సర్వసంగ పరిత్యాగులు వివాహం చేసుకొని వాళ్ళని చూస్తే, వాళ్ళ చేతిలో వివాహ రేఖ పైనుంచి ఒక నిలువు రేఖ వెళ్ళి ఈ చిటికెన వేలు ప్రారంభాన్ని తాకుంటుంది. కాబట్టి ఎవరికైనా వివాహ రేఖ చాలా బాగుండాలి అంటే మూడు విధి విధానాలు ఉండకూడదు. మొదటి విధి విధానం ఏంటంటే, వివాహ రేఖ చివరిలో చీలిక రాకూడదు, చీలిక వస్తే ఇబ్బంది. రెండోది ఏంటంటే, వివాహ రేఖ నుంచి ఒక నిలువు రేఖ కిందకి వెళ్ళి ఆత్మరేఖను తాకకూడదు, అలా తాకితే ఇబ్బంది. మూడోది ఏంటంటే, వివాహ రేఖ నుంచి ఒక రేఖ పైకి వెళ్ళి చిటికెన వేలు ప్రారంభంలో తాకకూడదు, అలా తాకితే ఇబ్బంది అని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి మీ అరచేతిలో ఉన్నటువంటి వివాహ రేఖను బట్టి, ఆ వివాహ రేఖకి ఆత్మరేఖకి ఉన్న గ్యాప్ను బట్టి పెళ్ళి ఎప్పుడవుతుందో తెలుసుకోండి. ఆ వివాహ రేఖలో ఉన్న గుర్తులను బట్టి మీ దాంపత్యం ఎలా ఉంటుందో తెలుసుకోండి. మీకు పెళ్ళి ఆలస్యమైనా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, పరిహార శాస్త్రంలో చెప్పబడిన విధంగా పరిహారాలు పాటిస్తే వాటి నుంచి చాలా వరకు బయటపడచ్చు. ఆ పరిహారాలన్నీ మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్లో చూసి వాటిని పాటించండి. ఈ రకంగా రేఖల్లో ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ సమస్యల నుంచి బయటపడండి. ఇంకా హస్త సాముద్రికం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఇచ్చే, సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే రవిరేఖ మీ చేతిలో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా? మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హస్త సాముద్రికం వీడియోలు చూసి వాటన్నింటినీ తెలుసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.